మూవీలో బోస్ వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ శబరి. మరి శబరి మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా శబరి మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, సంజన అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే అరవింద్ అలియాస్ గణేష్ వెంకట్రామన్ వీళ్ళిద్దరు కూడా కాలేజ్ టైమ్ లోని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇక అనుకోకుండా వీళ్ళిద్దరూ అయితే విడిపోతారు. ఇక సంజన అయితే తన కూతురు రియాన్ తీసుకుని వెళ్లిపోతుంది. ఇక అనుకోకుండా సూర్య అనే వ్యక్తి వల్ల రియాకైతే ఒక పెద్ద ఆపద వస్తుంది. అసలు ఈ సూర్య ఎవరు, వీళ్ళందరికీ ఉన్న కనెక్షన్ ఏంటి, రియాని సంజన కాపాడుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ మూవీని థియేటర్లో చూడాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో ఒక తల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ అయితే మరోసారి ఆమెలోని వర్సటాలిటీని చూపించారు. పలు ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ తరహా సీన్స్లో ఆమె నీట్ పెర్ఫార్మెన్స్ని అందించారు. ఇక ఆమె కూతురుగా నటించిన బేబీ వివేక్ష కూడా చాలా బాగా నటించింది. ఇక వీళ్ళతో పాటు మాయం గోపి, శశాంక్ ఇంకా గణేష్ వెంకట్రామన్లు తమ క్యారెక్టర్స్కి పూర్తి న్యాయం అయితే చేశారు. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. ఇక మూవీలో ట్విస్టులు కానీ అలాగే సస్పెన్స్ ఫ్యాక్టర్స్ కానీ చాలా బాగా మెప్పిస్తాయి. అలాగే కొన్ని సీన్స్లో గోపి సుందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో కథనం అయితే కొంచెం నెమ్మదిగా సాగే బోరింగ్ అయితే కలిగిస్తుంది. కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అలాగే కొన్ని సీన్స్ లో లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, మ్యూజిక్ అయితే పర్వాలేదు, సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కూడా పర్వాలేదు, ఇక డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే శబరి మూవీలో నటినట్ల పెర్ఫార్మెన్స్ అలాగే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని వర్కౌట్ కానీ ఎమోషన్స్ అలాగే లాగ్ సీన్స్ పక్కన పెట్టేస్తే ఈ మూవీని థియేటర్లో ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయచ్చు.